వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనం గురుకుల్ సంబంధించి అభ్యర్థులు దగ్గరగా 5 నెలల నుంచి కొట్లాడుతున్నారు. వీళ్ళు సీఎం ఇంటర్ ముట్టడి కూడా జరిగింది. వీళ్ళని ఎలగొట్టిన పరిస్థితి ఆ రోజు కూడా చూసినాం. పోలీసులు ఎంత విచక్షణంగా వాళ్ళ మీద ప్రవర్తించారో. అలాగే దగ్గరగా 5 నెలల నుంచి కొట్లాడుతూనే ఉన్నారు, మంత్రులను కలుస్తూనే ఉన్నారు, కానీ వీళ్ళకి ఎలా సానుకూలత అయితే ఎక్కడా కూడా కనపడలేదు. అలాగే కనీసం అసెంబ్లీలో ఏమన్నా సానుకూలత ఏమైనా వస్తుందా అనేది అసెంబ్లీలో కూడా అసలు దీని గురించి డిస్కషనే రాలేదు. సో ప్రస్తుతం మాట్లాడదాం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈరోజు డిఎస్ఎస్ భవన్ ముందు వీళ్ళు నిరసనకు దిగడం జరిగింది. సో మాట్లాడదాం. నమస్తే అన్న. 5 నెలల నుంచి కొట్టిర్రు, 5 నెలల నుంచి నగరించి కొట్లాడుతూనే ఉన్నారు. మరి అప్పటి నుంచి కూడా మిమ్మల్ని ఆపే ప్రయత్నమే చేస్తున్నారు, కానీ దీనికి సంబంధించి ఎట్లాంటి పరిష్కారం కూడా ప్రభుత్వం నుంచి రావట్లేదు. ఆఖరికి అసెంబ్లీలో అయినా మాట్లాడతారేమంటే అసెంబ్లీలో కూడా దీని గురించి మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. మరి ఎట్లా చూస్తారు? సో అదే అండి, మేము అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సమస్యలు పరిష్కరించబడతాయి అని మేము ఎంతో నమ్మి బలంగా తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం. సో మాకు మా పాలిట శాపమైంది. సో కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే ఈ సమస్య అనేది రావడం అనేది జరిగింది. ఎల్బీ స్టేడియంలో హడావుడిగా అపాయింట్మెంట్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో, సో డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కాకపోవడం వల్ల అన్ని ఒకేసారి ఇవ్వడం వల్ల ఈ సమస్య రావడం అనేది జరిగింది. 2000 పోస్టులు నాన్ జాయినింగ్ పోస్టులుగా మిగిలిపోవడం అనేది జరుగుతుంది. సో ఆ జాయినింగ్ మేము మెరిట్లో ఉండి కూడా ఉద్యోగాలు కోల్పోవడం అనేది జరిగింది. సో ప్రభుత్వం, మా ప్రభుత్వం, మేము తెచ్చుకున్న ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేస్తుంది అనే ఉద్దేశంతో 5 నెలలు శాంతియుతంగా అందరి చుట్టూ, మంత్రులందరి చుట్టూ, ఎమ్మెల్సీ బలమూరి వెంకట గారు కానీ, ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు, సో శ్రీధర్ బాబు గారు, సీఎం గారిని కూడా కలిసి మా సమస్యను తెలియజేయడం అనేది జరిగిందండి. సో ఇక్కడ ఎలక్షన్స్ కంటే ముందు, లోక్సభ ఎన్నికల కంటే ముందు, సో అవును మీ సమస్య మేము పరిష్కరిస్తాం అని చెప్పడం అనేది జరిగింది. సో ఈ 8 ఎలక్షన్స్ తర్వాత ఏవైతే ఉన్నాయో అప్పుడు 81 జీ వార్డు వస్తుంది అని చెప్పడం అనేది జరుగుతుందండి. సో ఇట్లా ఈ సమస్య 81 జీవో సాకు చూపెట్టి సో పోస్టులన్నింటిని మిగిలించుకోవాలి, సో మాకు పూర్తిగా అన్యాయం జరగడం అనేది జరుగుతుంది. సో ఈ 81 జీవో కూడా సో సుప్రీంకోర్టులో కొట్టివేయబడింది. సుప్రీంకోర్టులో సో ముంజా ప్రవీణ్ వర్సెస్ తెలంగాణ స్టేట్ ఆఫ్ తెలంగాణలో సో క్లియర్ గా టిఎస్ జెన్కో ట్రాన్స్కో జరిగినటువంటి రిక్రూట్మెంట్ లో 81 జీవో చూపెట్టి, సాకు చూపెట్టి సో నాన్ జాయినింగ్ పోస్టుల్ని సో బ్యాక్లాగ్లుగా మిగిల్చొద్దు, సో తర్వాత ఉన్న మెరిట్ అభ్యర్థులకు ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు కేసులో తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. మేము హైకోర్టులో కేసులు వేసి 4 ఇంటీరియం 5 ఇంటీరియం ఆర్డర్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ 5 ఇంటీరియం ఆర్డర్స్ ఇచ్చినప్పటికి కూడా సో గురుకుల బోర్డు అదే ధోరణి కొనసాగించడం అనేది జరిగింది. ఇప్పుడు అన్ని బ్యాక్లాగ్ పోస్టులుగా మిగిలిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఎవరైతే పదవులు అనుభవిస్తున్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ మీ చైర్పర్సన్లు కానీ వీళ్ళందరూ పదవులు అనుభవిస్తూనే ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు గతంలో మాట్లాడరు కదా మీ తరపు నుంచి మేము ఉన్నాము, మేము కొట్లాడుతాం, మీ తరపు నుంచి నిరుద్యోగుల పట్ల మేము కొట్లాడుతున్నాం అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి కొట్లాడిన వాళ్ళు వీళ్ళందరూ, మరి ఇప్పుడు ఎందుకు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడలేదు మరి వాళ్ళు? సో అధికారంలోకి రాకముందు నిరుద్యోగుల పక్షాన మేము చూస్తాం, ఏ సమస్యలు వచ్చినా మాకు చెప్పండి అని చెప్పడం అనేది జరిగింది. సో ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 నెలల నుంచి వాళ్ళ చుట్టూ తిరిగినా కానీ, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా కానీ, ఎవరు కనికరించినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ 81 జీవో చూపెట్టి ఇక్కడ మొత్తాన్ని బ్యాక్లాగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సెకండ్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్లు నెరవేరేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా మేము సిద్ధం. సో ఇప్పుడు డిఎస్సీ ఆస్పిరెంట్స్ కానీ, గ్రూప్స్ వాళ్ళు కానీ, లేదా ఇప్పుడు మీరు గురుకుల నుంచి కూడా గతం నుంచి చేస్తూనే ఉన్నారు ఈ ధర్నాలు కానీ, లేదా నిరాహార దీక్షలు కానీ, లేదంటే ఇంటి ముట్టడి కానీ చేసిర్రు. మరి అప్పటి నుంచి కూడా రెస్పాన్స్ రాలేదు, మరి ఈ రోజు చేయడం వల్ల రెస్పాన్స్ ఉంటుందా? ఉండదు. అదే సార్, ఇప్పుడు మేము శాంతియుతంగా 6 నెలల నుంచి మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మేము తెచ్చుకున్న ప్రభుత్వం మా సమస్యను పరిష్కరిస్తుంది అని చెప్పేసి 6 నెలల నుంచి శాంతియుతంగా తిరగడం అనేది జరిగింది. సో ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, ఇక మా సమస్యను ఎవరు పట్టించుకోవట్లేదు, అందరూ గాలి కొదిలేశారు. కాబట్టి మేము ఇప్పుడు ఆమర నిరాహార దీక్ష చేసైనా, మేము ఎంతవరకు పోరాడైనా మా సమస్యను పరిష్కరించుకోవడానికి, మా ఉద్యోగాలు మేము పొందడానికి ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఉద్యోగాల విషయంలో గత గవర్నమెంట్ టీఆర్ఎస్ చేసిన తప్పులు వల్లనే ఆ నిరుద్యోగులు బీఆర్ఎస్కి అపోజిట్ అయ్యి కాంగ్రెస్కి సపోర్ట్ చేయడం జరిగింది. దానికంటే అన్యాయం ఇక్కడ జరిగింది ఏంటంటే, ఫస్ట్ టైం తెలంగాణ హిస్టరీలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి అన్యాయం జరగలేదు. ఏంటంటే జీఆర్ఎల్ ఇవ్వకుండా మార్క్స్ ఎన్ని వచ్చాయి అని, అభ్యర్థికి మార్క్స్ ఎన్ని వచ్చాయి అనేది కూడా తెలవకుండా ఫిల్ చేశారు. ఏ విధంగా ఫిల్ చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలవట్లేదు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఇస్తారా ఇవ్వరా, ఒక క్లారిటీ కూడా గవర్నమెంట్కి లేదు. అలాంటప్పుడు అయోమయంలో స్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఏంది ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్, నిన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే 30,000 ఫిల్ చేసాము, ఈ 3 నెలల్లో 31,000 కూడా ఫిల్ చేస్తామంటున్నారు. ఆ 30,000లో ఆల్రెడీ 3,000 గురుకులాలు ఖాళీ ఉంటున్నాయి.
ఇప్పుడు ఒక విద్యార్థి ఒక స్టూడెంట్ కి నాలుగు ఉద్యోగాలు వచ్చినంత మాత్రాన అతడు ఒక్కడే చేయలేడు. మరి ఒకరికే నాలుగు సాలరీ ఇస్తారంటే ఇవ్వండి. దానివల్ల ఎవరు తెలంగాణ స్టూడెంట్స్ వెనకబడిపోతున్నారు. ఇప్పుడు అందరూ ఏంది మళ్ళీ నార్మల్ జైలు కూడా వచ్చేసింది. ఇందులో ఉన్న 60% జాయిన్ అయిన వాళ్ళు కూడా 60% వేకెట్ అవుతుంది. మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తా అంటారు. ఆల్రెడీ గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి జాబ్స్ ఇవ్వకుండా మా ఏజ్లు ఇప్పుడు 45లు వచ్చాయి. మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి మళ్ళీ ఎగ్జామ్ రాసి మెరిట్ వచ్చేసరికి ఇంకో 5 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇట్లా తిరుగుతాం? మా జీవితాలు ఉండవకూడదా? అసెంబ్లీలో కూడా కనీసం దీని మీద ప్రస్తావన కూడా రాలేదు ఇప్పుడు దాకా. మరి ఎట్లా గవర్నమెంట్ అనేది ఒక క్లారిటీ ఉండాలి ఒక విషయంలో, జాబ్ విషయంలో ఎలా ఫిల్ చేస్తున్నారు. మన నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మాత్రం మల్లయ్యభట్టి గారు చెప్పారు క్లియర్గా డిసెండింగ్ ఆర్డర్లోనే ఫిల్ చేస్తామనేది కూడా అయింది, పేపర్ నోటిఫికేషన్లో కూడా ఉంది. ఆ విధంగా ఫాలో కాకుండా ఇప్పుడు అడవిడిగా ఒక ఏంది అసెండింగ్ ఆర్డర్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ఫిల్ చేస్తారు. ఇంతవరకు మార్క్స్ కూడా డిస్ప్లే చేయలేదు. ఇంటర్వ్యూలు కూడా అడవిడిగా కండక్ట్ చేస్తారు. ఓకే, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడైనా కానీ ఖాళీ ఉన్నాయి, మమ్మల్ని ఫిల్ చేయండి మెరిట్లో ఉన్న వాళ్ళు.